హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విద్యా కానుక అయితే ప్రభుత్వం అమలు చేసిందండి రోజు జగన్ గారు ప్రెస్ మీట్లో విద్యా కానుకతో పాటు మరో రెండు పథకాలు అంటే అమ్మఒడితో పాటు వసతి దీవిన పథకాలు ఎప్పుడు అమలు చేయబోతున్నామో ప్రకటించారు ఆ డీటెయిల్స్ చెప్పడానికి రోజు వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంటి వరకు చూడండి విద్యా కానుకలో ఏమేమి ఇచ్చారు కూడా మీకు చెప్తాను ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారు అనుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఏ వీడియో మిస్ కాకుండా చూడొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఈరోజు విద్యా కానుక అమలు చేసే ప్రెస్ మీట్లో జగన్ అయితే అమ్మఒడి ఎప్పుడు ఇవ్వబోతున్నాం అలాగే వసీ దీవెన పథకాన్ని కూడా ఎప్పుడు అమలు చేయబోతున్నాం ఆ డేట్లు కూడా ప్రకటించారండి ఆ డేట్లతో పాటు అమౌంట్ కూడా డీటెయిల్స్గా కంప్లీట్గా చెప్దామని రోజు వీడియో చేస్తున్నాను ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మీకు డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక యాప్ గురించి చెప్పమనుకుంటున్నాను అదే మేష యాప్ ఈ యాప్ ద్వారా మనం ఆన్లైన్లో షాపింగ్ అయినా చేయొచ్చు అలాగే రీసెల్లింగ్ యాప్ బిజినెస్ అయినా చేయొచ్చు కింద డిస్క్రిప్షన్లో నా రెఫరల్ లింక్ ఉందండి నా రెఫరల్ లింక్ ద్వారా ఎవరైతే ఇన్స్టాల్ చేసుకుని ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ చేస్తారో వాళ్ళకు వన్ ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ ఉంటుందండి మిషోలో చాలా మంచి ప్రోడక్ట్ చాలా తక్కువ ధరకే ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి ఈ రోజు మనకు జగన్ గారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు విద్యా కానుక పథకాన్ని అయితే అమలు చేశారు విద్యా కానుక పథకాన్ని అమలు చేసేటప్పుడు మనకు హాఫ్ అన్ అవర్ పాటు ప్రెస్ మీట్ అయితే కండక్ట్ చేశారు ఈ ప్రెస్ మీట్లో చాలా విషయాలు అయితే చెప్పారండి విద్యా కానుకలో ఏమేమి ఇవ్వుతున్నాం విద్యా కానుక మనకు అందకపోతే ఏం ఎలా ఎవరిని కండక్ట్ కావాలి ఎలా తీసుకోవాలి వీటితో పాటు మనకు అమ్మఒడి రెండో ఎప్పుడు ఉన్నారు అలాగే వసతి దీవెన ఇంకా చాలామందికి రాలేదు వాళ్ళకి ఎప్పుడూ ఉన్నారు ఆ డీటెయిల్స్ అన్ని చెప్పారండి మనకు ఈరోజు విద్యా కానుకలలో రెండు విధాలుగా బుక్స్ కానీ నోట్ బ్యాగ్స్ కానీ పంపిణీ అనేది చేశారు ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్లకు వర్క్ బుక్స్ సంబంధించిన బుక్స్ అనే ఇచ్చారండి వాటితో పాటు షూస్ టై బెల్ట్ సాక్సెస్ ఇవన్నీ పంపిణీ చేశారు బ్యాగ్తో పాటు అలాగే మూడు జతల యూనిఫామ్కు సరిపోయే క్లాత్ కూడా ఇచ్చారండి దానికి సంబంధించిన స్టిచ్చింగ్ అయ్యే ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తామని చెప్పారు దీనికి వచ్చేసి ఒక్కొక్క పిల్లవాడికి ఎనభై నుంచి నూట ఇరవై రూపాయల వరకు కుట్టుకూలు ఇస్తాం ఒక జతకని చెప్పారు ఇది మూడు జతల కనుక చూసుకున్నట్టయితే ఒక్కొక్కరికి మూడు వందల వరకు వచ్చే ఛాన్స్ ఉంది ఎవరికైనా అన్నట్టు మనకు కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చారు నైన్ వన్ టూ వన్ టూ నైన్ సిక్స్ ఫైవ్ ఫైవ్ జీరో నైన్ సిక్స్ జీరో ఫైవ్ వన్ అలాగే నైన్ వన్ టూ వన్ టూ నైన్ సిక్స్ జీరో ఫైవ్ టూకి నెంబర్లకు కాల్ చేస్తే కనుక మీకు ఈ అనేది సమాచారం వస్తుంది మీకు ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది సో ప్రతి ప్రతి ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లవాళ్ళకి మాత్రం తప్పనిసరిగా కిట్లు అయితే వస్తాయండి ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళకి రావండి ఇది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చదివే నలభై రెండు లక్షల ముప్పై నాలుగు వేల మందికి మాత్రమే ప్రభుత్వం ఇస్తున్నారు దీనికైనా ఖర్చు వచ్చేసి ఆరు వందల యాభై కోట్లు అయినట్టు ప్రభుత్వం అయితే ప్రకటించింది ారండి ఈ కిట్ల అనేది రానున్న పది రోజుల్లో అందరికీ అందుతాయని జగన్ గారైతే ప్రకటించారు ఒకవేళ మీకు పది రోజుల్లో కనుక అందనయితే నేను ఇందాక చూపించిన టోల్ ఫ్రీ నెంబర్స్ కాల్ చేస్తే మీకు వస్తాయి మీకు సంబంధించిన స్కూల్ ఏది ఆ స్కూల్కి హెడ్ మాస్టర్ ఏంటి ఈ డీటెయిల్స్ అన్ని మీ దగ్గర నుంచి తీసుకొని మీకు ఎప్పుడు డేట్ అనేది ఆ టోల్ ఫ్రీ నెంబర్స్ చెప్తారండి మనకు విద్యా కాలక్లో నేను ముందు చెప్పినట్టు వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు వర్క్ బుక్స్ ఇచ్చారు అలాగే ఫిఫ్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వర్క్ బుక్స్తో పాటు నోట్బుక్స్ కూడా పంపిణీ చేశారు వీటితో పాటు మూడు జతల యూనిఫామ్లు ఒక జత షూస్ అవన్నీ బ్యాగులోనే పెట్టి బ్యాగ్ బ్యాగ్ పంపిణీ అయితే చేశారండి సో ఇది విద్యా కార్కు అమలైందండి మనకు విద్యా పాటు జగన్ గారు మరికొన్ని పథకాల గురించి డీటెయిల్స్ చెప్పారు మనకు అమ్మఒడి ఎప్పుడు ఇస్తారు రెండో పెడతా అనే క్వశ్చన్ అయితే చాలా మందికి ఉందండి జగన్ గారు ఏం చెప్పారంటే అమ్మఒడి రెండో పెడతా మనకు జనవరి తొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై ఒకటిన ఏమైనా ఉన్నాము ఇది రెండోసారి ఇచ్చే పథకం అండి సో ఎవరికైతే లాస్ట్ టైం మిస్ అయిందో వాళ్ళకు కూడా ఇస్తారు చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈసారి కూడా మేము మళ్ళీ అప్లై చేసుకోవాలా లాస్ట్ టైం మాకు అమ్మఒడి అనేది వచ్చింది మేము మళ్ళీ అప్లై చేసుకోవాలా లేదా ఆటోమేటిక్గా రెన్యూవల్ అవుతుందా అని అడిగారు తప్పకుండా ఎవరైతే లాస్ట్ టైం అప్లై చేసుకుని మీకు వచ్చి ఉంటుందో మీరు మళ్ళీ అప్లై చేసుకోవాలండి ఎవరైతే లాస్ట్ టైం అనర్హులుగా తేలి రాలేదో వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీరు లాస్ట్ టైం అప్లై చేసుకుని అర్హులు అయ్యుండి కూడా మీకు అమౌంట్ అని రానట్లయితే ఈసారి మొత్తం ముప్పై వేలు వచ్చే అవకాశం ఉందండి ఈ అమౌంట్ అనేది జనవరి తొమ్మిదో తేదీన అందరి అకౌంట్లో అంటే సంక్రాంతికి ముందు రోజు ఈ అమౌంట్ అనేది వేస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించారండి వీటితో పాటు మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా వసతి దీవెన జగన్ గారు మనకు అక్టోబర్లో స్కూల్ అయితే ఓపెన్ చేయము నవంబర్ నుంచి స్కూల్ ఓపెన్ చేస్తాము అదేవిధంగా మనకు కాలేజెస్ కూడా ఓపెన్ చేస్తామని చెప్పారు నవంబర్ రెండవ తేదీ నుంచి స్కూల్స్ అయితే ఓపెన్ చేస్తాము అందుకనే మేము విద్య కనుక ఒక నెల ముందే ఇస్తున్నాము పిల్లలు స్కూల్ డ్రెస్సులు కుట్టించుకోవడానికి కానీ ఇవన్నీ టైం సరిపోతుందని ఒక నెల ముందే మేము ఇస్తున్నాము అని చెప్పారు అదేవిధంగా నవంబర్ పదహైదో తేదీ నుంచి కాలేజీలు ఓపెన్ చేసే ఛాన్స్ కూడా ఉంది అని చెప్పారు నవంబర్ పదహైదవ తేదీ నుంచి మనకు విద్య వసతి దీవెన ఏదైతే అమౌంట్ ఉందో అది తల్లుల అకౌంట్లో వేస్తాము అని చెప్పారు నవంబర్ పదహైదవ తేదీ తర్వాత నుంచి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ పదివేల చొప్పున వసతి దీవెన అమౌంట్ కూడా డైరెక్ట్ అమ్మ ఆ తల్లుల అకౌంట్లోనే వేస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించారండి ఈ రెండు పథకాల గురించి మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నామే అలాగే విద్యా దీవెన విద్యా దీవెన అంటే మనకు ఫీజ్ రియంబర్స్మెంట్ గురించి చాలా మంది అవుతున్నారు ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది మన కాలేజ్ తెరిచిన తర్వాతనే అవుతుంది కాబట్టి ఒకసారి కౌన్సిలింగ్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు విద్యా దీవెన వస్తుందండి అదేవిధంగా ఎవరైతే సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ చదువుతున్నారో వాళ్ళకు కూడా స్కూల్స్ కాలేజెస్ కానీ ఓపెన్ అయిన తర్వాతనే వాళ్ళకు కూడా విద్యా దీవెన అమౌంట్ అనేది డైరెక్ట్ వాళ్ళ తల్లి అకౌంట్లో పడుతుంది వాళ్ళే వెళ్ళి కాలేజీలో ఫీజులు కట్టాల్సి ఉంటుందని ఆల్రెడీ జగన్ గారు అయితే ప్రకటించారు ఈ మూడు పథకాల గురించి జగన్ గారు ఈరోజు ప్రెస్ మీట్లో అంటే విద్యా కానుక ఇచ్చేటప్పుడు పెట్టిన ప్రెస్ మీట్లో దాదాపు హాఫ్ అన్ అవర్ పాటు ఈ పథకాల గురించి అన్నిటినీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి మనకు నెక్స్ట్ మంత్లో అయితే వసతి దీవెన ఆ తర్వాత నా మనకు డిసెంబర్లో అయితే విద్యా దీవెన దాని తర్వాత మనకు జనవరిలో అయితే అమ్మఒడి ఈ మూడు పథకాలు ప్రతి నెలలో వచ్చే ఛాన్స్ ఉందండి సో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళు అన్ని డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి పెట్టుకుని అప్లై చేయనైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ చెప్దామని వీడియో చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ మరింత పాస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్